हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु भाग्य ना एनकाल चूडंडी एवरो हाय दर्शन प्रिया दिस इज दर्शन प्रिया ई रोज इद्दरं कलिसि ईवनिंग अंटे इप्पुडु दादापु 6:30 अवुतुंदि ईवनिंग कदा अंटे नाइट कि डिन्नर कूडा इदे अंडी एं प्रिपेर चेस्तुन्नामु अंटे पाव भाजी अंटे అన్నీ లేకుండా సింపుల్ గా ఎలా చేద్దాం మన ఇంట్లో ఉన్న వాటితో మనకు కూడా పావు బాజీ తినాలి అనిపిస్తది కదా ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా కుక్కర్ లో ఒక చిన్న కప్పు ఏంటివి బటాని తీసుకొని బాయిల్ చేశాను ఒక 5 విజిల్స్ పెట్టాను అన్నమాట ఇందులోనే ఒక పెద్ద ఆలు కూడా పొట్టు తీసి వేశాను ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఆలుని తీసేసి సెపరేట్ గా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట मुझे हेल्प इला गिन्नल फ्री गुंडी इला वेसको स्मैश स्पून तो कल लेटी एन क्या स्पीड तो कल बागते रादब स्पून तो कल अंक मैक्सीम हैंड यूज चला बन చూడండి ఎంత తొందరగా వచ్చేసింది 1 మినిట్ అప్పటి దాకా ఏక కాల్పోయింది ఆ నువ్వు ఏదైనా పని చేసుకున్నావా ఇంకా అబ్బా లేచినట్టే ఇంకా బటాని ఉంది ఇది పక్కన పెట్టేసుకుందాం పావు బాజీ తయారు చేయడానికి ముందుగా మనకు ఈ లడి పావు తీసుకోవాలండి ఇది ఎక్కడ దొరుకుతది అంటే మామూలుగా బేకరీలల్లో బ్రెడ్స్ తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతది తీసుకొచ్చుకోవాలి చిన్న చిన్న బ్రెడ్లు అంటారు దీనే పావు బాజీ అంటారు ఓకేనా ఇది మనం తీసుకోవాలి ఒక ప్యాకెట్ తీసుకుంటున్నా నేను ఈ పక్కన పెట్టేస్తున్నా ముందుగా ఒక pan పెట్టుకున్నానండి pan గట్ బౌల్ ఆ బౌల్ పెట్టుకున్నా బౌల్ అంటారట ఓకే బౌలో గిన్నెనో ఏదో ఒకటి ఓకే బాండి ఒక రెండు టేబుల్ స్పూన్ అంటే రెండు పావులు ఆయిల్ వేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటదండి ఏదో చిన్న టేబుల్ స్పూన్ అని చెప్పి మళ్ళీ ఎక్కువ వేయడం ఇవన్నీ బాగు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటది టేస్ట్ వచ్చేసారన్నమాట మనం టేస్ట్ గా తినాలి కదా ఎప్పుడు ఒకసారి టేస్ట్ గా తినాలి రెగ్యులర్ గా ఎలా తిన్నా సరే ఎందుకంటే అప్పుడప్పుడు మాత్రం టేస్ట్ గా తినాలి రెగ్యులర్ గా టేస్ట్ గా తిన్నాం అనుకోండి ఇలా అయిపోతాం మళ్ళీ మమ్మీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఏం వేసుకుందాం అంటే ఆనియన్ వేసుకుందాం గో ఇక్కడ ఫ్లేమ్ చిన్న పెట్టుకోవాలి సౌండ్ ఎక్కువ వస్తుంది కదా నాకైతే భయం అని మీద వస్తుంది पचिमिर्चे पचिमिर्ची खारं तिंटेने मनुष्य स्ट्रांग अर्थम अंत मल्ल चेदा कदा अंके పచ్చిమిర్చి రెండు వేసినా టేస్ట్ కోసం వేసినా పచ్చిమిర్చి బాగుంటది అది కూడా కొత్త పచ్చిమిర్చిలు వచ్చినట్టు ఆ పెద్ద బ్లాక్ పచ్చిమిర్చి మంచి కారం ఉంటది కదా అది వేసాను అన్నమాట కారం ఫుల్లుగా రెండా నేనైతే నేను కూడా తింటా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ అల్లు ఎన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు అనుకుంటున్నా ఆంటీస్ అంకుల్స్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ చూస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచుకుంటే ఇది కూడా టేస్ట్ బాగుంటదన్నమాట కొంచెం ఎప్పుడు దంచింది కాకుండా మనం ఫ్రెష్ గా దంచేస్తే ఏంటంటే టేస్ట్ బాగా వచ్చేస్తుంది బాగా మంచి ఫ్రై కావాలి అన్నమాట ఇది కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఏమేద్దాం ఇంకా ఏమేస్తో కరివేపాకు పుదీనా నాది పుదీనా అది తర్వాత లాస్ట్ మిడిల్ లో ఇద్దాం కొంచెం ఫస్ట్ ఇద్దాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్రీడియన్స్ ను ముంగ పెట్టున్నా నేను ఇంకి పింక్ చేసి ఒకటి ఇస్తా ఏది ఇంకి పింక్ अरे चिट्टी फस्ट पेन आनी नागे स्टवे
నీకు ఎప్పన్న ఇప్పుడు నువ్వు వాడి పక్కకి జర జర అను కూడా నా దగ్గర కూర్చో ప్లీజ్ రా ఎక్కు ఇదెక్కుండే హాయ్ అంకుల్ ఆంటీ నీ అమ్మకి నేను ఎప్పన్న అన్న నేను హాయ్ అన్నయ్యా మిమ్మల్ని పెట్టుకొని వంట చేయడం అంటే మామూలు విషయం అందుకే లేనప్పుడు వంట చేస్తాయి ఉంటే ఇదే పరిస్థితి చేసే పైన మీద అంటే ఇది ఎక్కువ హీట్ కాలే కాబట్టి కొంచెం అంటే ఎక్కువ హీట్ అయినప్పుడు వేస్తే ఇది నీళ్ళు అనుకుంటున్నాం అన్నయ్యి కదా ఓకే ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టేసి కొంచెం ఫ్రై చేసి పెడితే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఏమైనా అవుతుందా కదా ఒక స్పూను మిర్చి పౌడర్ వేసుకోండి అంటే ఇది స్పైసీగా తినాలి అంటే కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఏంది టేస్ట్ సూపర్ వస్తుంది వాసన టేస్ట్ వస్తుందా వాసన వస్తుందా వాసన 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 ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అంటే సపరేట్ గా మసాలాలు ఉంటాయి ఏంటంటే అవన్నీ మన ఇళ్లలో అందుబాటులో ఉండే అంటే అందరి ఇళ్లలో ఉండే కొద్ది మంది ఇళ్లలో ఉంటుండొచ్చు ఎందుకంటే నార్మల్ వ్యక్తులు అంటే సామాన్యులు ఉంటారు కదండి వాళ్ళ ఇళ్లలో ఉండే జస్ట్ గరం మసాలా మాత్రం ఎవరమైనా చేసి రెడీగా పెట్టుకుంటాం ఇప్పుడు అదే మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మనకు తినాలి అనిపిస్తుంది ఏదన్నా దానికోసం సపరేట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి దాని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం టేస్టీగా చేసుకుని తినొచ్చు అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేస్తున్నా ఇక మసాలాలు అంటే ఇంతే అండి ఇంకా స్పెషల్ ఏం లేవు ఇక మనం రెగ్యులర్ గా వేసుకునేటి ఒకసారి చక్కగా కలుపుకోవాలి మంచి ఫ్రై అయిపోయాయండి చూడండి ఇగో ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ కు వచ్చేసాయి కనబడుతుందా ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ వేసుకుంటాం ఇంకొంచెం బాయిల్ కావాలి కదా ఇది క్రీమీగా కావాలి ఒక 3 టమాటాలు పెద్ద కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇది పేస్ట్ లా చేసి వేస్తే గ్రేవీ బాగుంటుంది అన్నమాట మన ఎందుకంటే ఆ పావు ఈ బాజీలో అనేది కరెక్ట్ గా ఏంటంటే ముంచుకొని తినడానికి బాగుంటుంది గ్రేవీ కోసం ఒక 3 టమాటోస్ వేసుకున్నా దీన్ని మిక్సీ పట్టేను పక్క జర అని పడేసావు మిక్సీ పట్టి పెట్టానండి ఇది ఇప్పుడు చూద్దాం ఎంత వరకు అయిందా కొంచెం అడుగు అంటుకుంది వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనం చక్కగా బాయిల్ అయిపోద్ది అనమాట ఒక్క నుంచి కొన్ని వాటర్ అవుతారా గ్లాస్ లో పట్టుకో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం అంటే ఈ గ్రేవీ అనేది మనం చూసుకుంటే వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ సేపు మగ్గించుకున్నా కానీ చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది కదా అవును మటన్ లానే వస్తుందా మటన్ బాజీ అనుకుందాం లేకపోతే వాట్ మటన్ బాజీ పావు మటన్ సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు వీటిని అలానే మనం నెయ్యి వేసాము పెంక పైన వీటిని ఇది రెండు డబుల్ ఉన్నాయి కదా ఇందులో హాఫ్ ఆఫ్ వేద్దాం కొంచెం బాగా మంచిగా బాగా పడిపోతున్నాయి చూడు ప్లేస్ సరిపోవట్లేదు అన్ని మొత్తం నిండిపోయినాయి సరే ఓకే నువ్వు చెప్పిన కదా తుడిచేస్తా మళ్ళీ తర్వాత నేను స్పూన్ తోటి వేస్తా నీ పనులు చేసుకో సరిపోతాయి సరిపోతాయి అలా పట్టాయి అని మెల్లగా స్లోగా కొంచెం అటు ఇటు టర్న్ అన్ని ఒకేసారి కలితే చక్కగా మంచి లేట్ అవుతుంది డబ్బులు అవుతుంది ఒక్కొక్కటి వేస్తే లేట్ అవుతుంది నీకు ఎవరు చెప్పి తొందర తొందర కాలుతాయి నీకెవరు చెప్పిన వేసుకుంటే నువ్వు కాలుస్తాయి ఎట్లా కాలువాలి ఇప్పుడే కాదు కొంచెం మనకు పొగలు వెళ్తాయి కదా
మంచి కాలనట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూడాలి చూసే క్లోజ్ సైడ్స్ కొంచెం ఇది చెయ్యి తోటి గాలదు ఒక స్పూన్ ఉండదో చెయ్యి ఏం గాలదు నేను ఉన్నది నేను మర్ర వేసుకుంటా నేను మర్ర వేస్తా తిని వేయాలి ఏది ఎందుకు చిప్తున్నా మీ గొడవ ఇదేనారా అడా పడుతుంది కెమెరాల వీడియో పడుతుంది మంచి సాస్ కదా बटानी मन इला पीसेस कदा ग्रेवी अने बटानी बटानी मन विजिल तक इंकोटे आलरे वन डे नाबेटा नैन बटानी अने स्ट्रांग बटानी एन विजिल सर उड़को मन इपड़े उड़की विजल पर्व सर मन बाईर गंटे ఇప్పుడు మనం ఈ టమాటో ప్యూరీ అనేది వేసుకుందాం మరి ప్యూరీ టమాటో వండర్ గ్రేవీ సూప్ అంటే ఎంసీ టమాటో టమాటో పికిల్ పికిల్ అంటే చట్నీ అలానే మనకు చికెన్ వచ్చేస్తుందండి అప్పుడే చాలా తక్కువ క్వాంటిటీ వేసినా ఎక్కువ అయ్యేలా ఉంది ఇంకా ఇందులో మనం ఆలు పేస్ట్ వేయలేదు माने वस्तु टेस्ट इवा रिवर्स फोर्क तीन यूज मर अटू किंद पड़ी मैं स्टैल कदा चूद मल्ली ఇప్పుడు మనం ఆలు పేస్ట్ ఉంది కదా మనం చక్కగా స్మాష్ చేసుకుని ఇది చేద్దాం నేనే కేక్ లాగా కట్ చేసి పెట్టాను ఓ పెద్ద పని చేసావ్ అమ్మ ఆ థాంక్యూ ఇది చక్కగా ఇందులో కలుసుకోవాలి కలుపుకోవాలి ఆలు లాగా టేస్ట్ వస్తదనా మంచి కమ్మటి టేస్ట్ వస్తదనే నేను ఆలు దీని మీద పెట్టి మంచి చేస్తా నేను ఉంటానో ఏమో అల్ల అందుకే మీరు ఉన్నప్పుడు వంట చేయొద్దు मम्मी नु ने मम्मी नीक ने स्पून बहुत स्पून मैं स्पून नैसको चाल टेस्ट उच्च मिनट उसे सरपोदी अभी मारपोतना बिड चूड़े चूस कदा एवर वस्तर मन इंट गेस्ट बहुत स्टैल ऐसी मेकोवालम टेस्ट तिनावा लेदा अंत इतमी वेदमी पुदीना पुदीना फ्लेवर चाल टेस्ट उबा चाल कम हेल्थ चाल मैं मर मारे बिड एम మంచి గాల్తే కూడా తింటప్పుడు టేస్టీ ఉంటాయి రా కొంచెం కరగా నాకు అయితే బైటి కావాలి బైటి కాలనట్టే ఉంటాయి మంచి మనం గాల్చుకుంటేనే టేస్ట్ వస్తుంది ఉండని ఉండని ఏమైతే ఏం కాదు బాగుంటది ఇట్లానే ఉంటే టేస్ట్ గా అయితే మంచి ఎక్కువ గాల్తేనే బాగుంటాయి ఒక స్పూన్ ఇట్లా మధ్యలో పెట్టు ఉండని ఉండని ఇంకా అబ్బ రెడీ అయిపోయింది ఒక టేస్ట్ చూద్దాం ఏనా ఉప్పు పడుతదా లేదా చూద్దాం టేస్ట్ మనం తినే తగ్గట్టుగా ఉందా లేదా చూసుకోవాలి ఫైనల్ గా मम्मी फस्ट अभी పెద్దవాళ్ళ తినాలా పెద్దవాళ్ళ తినాల చిన్న పిల్లలు తినాలి చూడు
అదే మరి అదే పప్పులా ఈ పావును ముంచుకొని తింటే ఉంటది సూపర్ గా. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర ఉంది, కొద్దిగా పుదీనా ఉంది, ఏంటి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపరక అంటాం కదా ఉల్లిపరక ఉంది, ఎందుకంటే డెకరేషన్ కోసం ఇంట్లో ఉంది ఎప్పుడు ఏయను కదా, అయితే వీటి కోసం వేసాను. కొంచెం పైన చల్లాము, కొంచెం ఎందుకంటే ఫోటోలు కూడా బాగా కనబడాలి కదా అందుకోసమే అన్నమాట. కలర్ఫుల్ గుంటేనే చూడడానికి వీడియో చూడడానికి అయిన ఉంటది కదా ఎట్లుందో ఏమో అని. ఒరిజినాలిటీ ఉంటే ఎవరికి నచ్చది కదా, ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా పెడితే అది కలర్ఫుల్ గా ఉండదు. దాన్ని డెకరేట్ చేయాలి, తినకుండా సరే కానీ డెకరేట్ చేస్తే అందంగా కనబడుతుంది, తినాలని నోరు ఊరుతుంది అనమాట. అలాట్లే ఉండండి, సూపర్ గా పావులు అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సూపు ఎందుకు ఇప్పుడు తినేద్దాం, ఇంకా వేడి వేడి ఎట్లుందో టేస్ట్ చూద్దాం. ఆనియన్ అందులో వేసుకోవడానికి చిన్న కట్ చేసి పెట్టాను ఫస్ట్ అనమాట, చాలా బాగుంటది ఆనియన్ వేసుకుంటే. సైడ్కి మరి ఎప్పుడు అన్ని కర్రీస్లలో సైడ్ కి స్టైల్ గా పుదీనా పెడతాం, ఫ్లవర్ టైప్ పెడదాం ఒకటి, మళ్ళీ ఒక పుదీనా పెడదాం, స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం అక్కడక్కడ. ఎట్టున్నా సరే కానీ డెకరేట్ మాత్రం కావాలి. అదేంది కొత్తిమీర ఓవర్ అవుతుంది, అందుకే మరి ఓవర్ అవుతుంది. ఓకే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అన్ని మాడిపోయి మాడిపోలే బిడ్డ, సూపర్ టేస్ట్ అవి. కమ్ ఆన్ సౌండ్, నాకు తినబుద్ధి అవుతుంది, నాకు కూడా తినబుద్ధి అవుతుంది. పావు బాజీ రెడీ, కర్రీ కూడా సూపర్ గా రెడీ అయింది, చాలా టేస్ట్ గా వచ్చింది. ఇక మనం పావులు కూడా నెయ్యిలో మంచి బ్రౌన్ కలర్ వేయించుకున్నాం కదా, కాల్చుకున్నాము. ఇది లైట్గా కాల్చుకోవచ్చు, కొంచెం బ్రౌన్ ఉండేటట్టు కూడా కాల్చుకోవచ్చు, ఎవరి ఇష్టం వారిది అండి. ఎలా అయినా తినొచ్చు, కొంచెం మెత్తగా కాల్చుకొని తినొచ్చు, అలాగే కొంచెం క్రిస్పీగా కూడా తినొచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. పావు బాజీ రెడీ అయిపోయిందండి, చాలా కష్టపడి పిల్లలతో చేశారు. ఆనియన్స్ ఫుల్ అయ్యకున్న కొంచెం ఆనియన్ సైడ్ ఉత్త కర్రీ తినాలా, ఉట్టి కర్రీ తినేసి మళ్ళా పావులేంటి కర్రీ ఎక్కువ తినాలి బిడ్డ, ఇది బాగుంటుంది టేస్ట్. అలా ఇలా నంచుకొని తింటే చాలా టేస్ట్. ఇక ఆనియన్ వేస్తా పడండి, నాకు కర్రీ ఆనియన్ కాదు సపరేట్ ఆనియన్ కావాలి. ఇక అట్లా నీకు కొంచెం పెరుగు కూడా కారం అయితే పెరిగేస్తా. ఆనియన్ ప్లేట్ కింద పడిపోయింది, అందుకే అంచులకు ఎక్స్టెంట్ చాలా బాగుందబ్బా, మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్, బయట తినకుండా ఇంట్లోనే మనం కష్టపడి తయారు చేసుకున్న ఫుడ్ అది వేరే టేస్ట్ అబ్బా, చాలా బాగుంటుంది, మరి నీట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది కదా. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకొని తినాలి అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు. ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా యూజ్ అవుద్ది, ఈవినింగ్ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్లో కూడా టైం ఉన్నప్పుడు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకొని వెరైటీగా తింటే ఆ మజానే వేరే అబ్బా, చాలా బాగుంటుంది. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్. బాయ్. చెప్పడం మర్చిపోతున్నావు, ఓకే. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కి ఆల్ నొక్కండి అబ్బా, మీరు ఆల్ నొక్కడం మర్చిపోతున్నారు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతున్నారు కానీ ఆల్ నొక్కడం లేదు. ఆల్ నొక్కి ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కదా, అప్పుడు వీడియో అనేది మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.